పెద్దపల్లి నియోజకవర్గంలో భూగర్భ కార్మికుడికి ఆగర్భ శ్రీమంతుడికి మధ్య జరిగే ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే బీఆర్ఎస్ను ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ప్రశ్నించే గొంతుకను లోక్సభలో పంపాలన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాలోని బీఆర్ఎస్ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ వేశారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బాలకసుమన్, కోరుకంటి చందర్, దుర్గం చిన్నయ్య, దాసరి మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. ఈ ఎన్నికలలో ఒక భూగర్భ కార్మికుడికి ఒక ఆగర్భ శ్రీమంతుడికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా, ఇక్కడే పుట్టి పెరిగినటువంటి బిడ్డను సింగరేణి సంస్థలో 26 సంవత్సరాల పాటు కార్మికునిగా పనిచేసినటువంటి బిడ్డను పెద్దపల్లి నియోజకవర్గ వాసిని అదేవిధంగా మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా మంత్రిగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం వచ్చి ఎందరికో సహకరించినటువంటి వ్యక్తిని, ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మరి ఈ సందర్భంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో మీ అందరి ఆశీర్వాదం కోరుతూ ఈ ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతా ఉంది. కాబట్టి న్యాయం గెలవాలి, అదేవిధంగా ధర్మం గెలవాలి. అందుకే ఈ ప్రాంతంలో మరి ఎక్కడి నుంచే వచ్చేటువంటి వలసవాదులు మన కోసం పనిచేయరు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే రేపు మట్టిలో కలిసిపోయేటువంటి మీ బిడ్డను, మీ అందరి అన్నను, తమ్ముణ్ణి, మీ కుటుంబ సభ్యుణ్ణి, అందుకే మీ అందరి ఆశీర్వాదం సంపూర్ణంగా నాకు అందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈనాడు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలు తిరగక ముందే ప్రజలను వంచి మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం పద్ధతి మనం చూస్తా ఉన్నాం. 4 నెలలు జరగక ముందే మటుమాయమైపోయినాయి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు. నీళ్లు రాలే, లక్షల ఎకరాలు ఎండిపోయినాయి. రైతులు అన్నమో రామచంద్ర అనే పరిస్థితి. ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కూడా పట్టనటువంటి ప్రభుత్వం, పట్టనటువంటి ముఖ్యమంత్రి. ఆటో డ్రైవర్ల పరిస్థితి అధోగతి పాలైంది. ఇప్పటికే 40-48 మంది ఆటో డ్రైవర్లు మరి ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఏది లేకుండా అన్ని వర్గాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈరోజు 4 నెలలు తిరగకముందే మటు మాయమైపోయినాయి. అందుకే మేము ఈ సందర్భంగా ఒక ప్రశ్నించే గొంతు ఈ ప్రాంతం నుంచి కావాలి. తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రానికి అన్ని విధాల రక్షణ ఉండాలంటే, ప్రశ్నించే గొంతుగా ఉండాలంటే, ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో అవన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉండాలని వ్యక్తిగా నేను పోటీ చేయవచ్చు. ఈ ఎన్నిక ఏదైతే ఉందో ప్రజల యొక్క ఎన్నిక, తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రహ్మాండమైన మరి మెజారిటీని అన్ని నియోజకవర్గాలలో ఇచ్చి బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, తెలంగాణకు రక్షణగా నిలిచేటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరందరూ కూడా కాపాడాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ జై తెలంగాణ.